శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ రోజు పారాయణం, శనివారం 16-17 అధ్యాయములు. గత అధ్యాయములో చోల్కర్ తన మృక్కునెట్లు చెల్లించెనో, బాబా దానినెట్లు ఆమోదించెనో విన్నాం. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలలో నిరూపించారు. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏ కొంచెమైనా సమర్పించినా మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకునేవారు. నిజంగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు, దయార్ధ హృదయులు లేరు. కోరికల నెరవేర్చు చింతామణి, కల్పతరువు కూడా వారికి సమానం కావు. మనం కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఎందుకనగా అవి మనం కోరునవి మాత్రమే ఇస్తాయి, కాని సద్గురువు అచింత్యము, అనుపలభ్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తారు. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలాడు. ఆ కథను ఇక్కడ విందాం. సకల ఐశ్వర్యాలను అనుభవిస్తున్న ధనికుడు ఒకడుండేవాడు. అతడు ఇండ్లను, ధనాన్ని, పొలాలను, తోటలను సంపాదించాడు. వానికి అనేక మంది సేవకులు కూడా ఉండేవారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే శిరిడీకి పోయి బాబా పాదములపై బడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాని వేడుకోవాలని తన స్నేహితునితో చెప్పాడు. తనకు ఇంకేమీ వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతోషం కలుగుతుందని చెప్పాడు. ఆ స్నేహితుడు ఇలా అన్నాడు, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరు ఇచ్చెదరు? నీ ఒక పైసా అయినా దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు అన్నాడు. తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకుని అతడు సిరిడీకి వచ్చాడు. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనంత దూరం నుండి వచ్చితిని. ప్రయాణం చేత నేను మిక్కిలి అలిసిపోయాను. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది అని వేడుకున్నాడు. బాబా ఇలా బదులు చెప్పాడు, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు. ఎందరో నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయాలని అడుగుతున్నారు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నిమ్మమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలనని అడుగువారికి లోటు లేనేలేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతోషంతో నీకు బ్రహ్మాన్ని, దానికి సంబంధించినవన్నింటినీ చూపెదను అని పలికి బాబావానికి బ్రహ్మమును చూపుటకు మొదలుపెట్టారు. వారినక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించారు. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేశారు. ఆ తర్వాత బాబా ఒక బాలుని పిలిచి నందు మార్వాడీ వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు మార్వాడి ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటి వాకిలికి తాళము వేసియున్నదని చెప్పాడు. ఈసారి కిరాణా దుకాణాదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా చెప్పెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. బాబా మరో 2-3 వద్దకి పంపినా అప్పు దొరకలేదు.
సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమిటి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమిటి పని అని ఎవరైనా అడగవచ్చు. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మార్వాడి మరియు బాలా కూడా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది ఎంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారి కొరకై జరిపించి ఉంటారు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టలు ఉన్నాయి. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసియున్నచో బాబా అంత ప్రయాసపడుతున్నప్పుడు అతను ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాడు. అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడెవడైనా వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి యుండునే కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చునియుండరు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉన్నది. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందరపెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లన్నారు, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమిటి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుతున్నాను. సూక్ష్మముగా విషయమిది, బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏమనగా, 1 పంచప్రాణాలు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి కంటే మిక్కిలి పదునైనది అని పలుకుచూ బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ ఈ విధంగా పలికెను. వాటిని క్లుప్తంగా తెలుసుకుందాం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. ఆ యోగ్యత గురించి తెలుసుకుందాం. 1, ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. 2, విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3, అంతర్ముఖత. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్నవానిని చూచును. కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మను ఏక ధ్యానముతో చూడవలెను. 4, పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. 5, సరైన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోనజూచుచు బ్రహ్మచారిగా ఉండిన గాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. 6, ప్రియమైన వాటి కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరులా వస్తువులున్నవి, 1 మంచిది, 2 ప్రీతికరమైనది. 1 వేదాంత విషయములకు సంబంధించినది, 2 ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ 2 మానవుని చేరును. వీనిలో నొకదానినే అతడు ఎంచుకొనవలెను. తెలివిగలవాడు 1 అనగా శుభమైన దానిని కోరుకుంటాడు. బుద్ధి తక్కువవాడు మాత్రమే 2 కోరుకుంటాడు. 7, మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మదాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్యము, ఇంద్రియాలు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో, వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో,
ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడు, వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. 8. మనస్సుని పావనము చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిది అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట, వైరాగ్యము అనగా అసత్యమైన దాని యందు అభిమానము లేకుండుట మొలకెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. అహంకారము రాలిపోనిది, లోభము నశించనిది, మనస్సు కోరికలను విడిచిపెట్టనిది, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమే నేను అనుకొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయమంద అభిమానముండుటచే బంధమునకు కారణము. నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢము అయినది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన గురువు సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టునకు తీసుకుని పోగలరు. 10. భగవంతుని కటాక్షము. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్ చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 5 రూపాయల నోట్ల రూపంలో 250 ఉన్నది, దయచేసి దానిని బయటకు తీయము అన్నారు. ఆ పెద్ద మనిషి తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీశాను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు పరవశించింది. బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదమునకై వేడాడు. అప్పుడు బాబా ఇట్లన్నారు, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడా అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమునందు తృష్ణ దుఃఖమను సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమను మొసళ్లతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడు వాడు మాత్రమే ఈ సుడిగుండాన్ని దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతంగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి శాంతి గాని సంతుష్టి గాని దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందేమాత్రము పేరాశయున్నను ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడు, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడు, ఎవనికి వాని యందు విరక్తి లేదు అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది? ఆత్మసాక్షాత్కారం పొందుటకింది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులు, ఎవరు ఇంద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరు వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరం. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడు, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడు
దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యములు పలుకను అని బోధించారు సమర్థ సద్గురు సాయిబాబా. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొంటారు. అదేవిధంగా మసీదులో ఉన్నవారందరూ బాబా పెద్ద మనిషికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృప్తి చెందిన వారై వెళ్ళిపోయారు. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోనూ గుహలలోనూ ఆశ్రమలలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నిస్తారు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉంటారు. సాయిబాబా అట్టి వారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజములోనే ఉండెడివారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు నిమగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలయనో బోధించడివారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథములు. కనుక హేమాడ్ పంతు ఇట్లు చెబుతున్నారు, ఏ దేశమునందు సాయిబాబాను ఈ అపూర్వము అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు జన్మించరో వారును ధన్యులు. 16-17 అధ్యాయాలు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. గత 2 అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంతు వర్ణించారు. రాబోవు 2 అధ్యాయాలలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షానికి మార్గము చూపుచుండెనో ఆత్మోన్నతి గురించి, పరనిందా వాక్యాల గురించి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గురించి బాబావారి ప్రబోధాలను ఆలకిద్దాం. ప్రస్తావనము. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి దారిచూపునన్న విషయం తెలిసిందే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరంటారు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలో నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనము అనుభవించి హృదయమునకు తృప్తికరంగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనేగాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తిస్తుంది. తన స్వప్నమందుగలిగిన రామరక్షా స్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోసినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేరుస్తారు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వస్తాయి. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి
వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల్ని సంతోషపెడతాడు. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయమూలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభిద్దాం. సాటే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండేవాడు. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టాన్ని పొందాడు. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనికి చుట్టుకున్నాయి. అందుకే అతడు విచారగ్రస్తుడయ్యాడు, విరక్తి చెందాడు. మనస్సు చెడి చెంచలమగుడచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలనుకున్నాడు. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు, కాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకునినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థిస్తాడు. వాని పాపకర్మలు ముగియ వేళకు భగవంతుడు అతనిని సద్గురు చెంతకు చేరుస్తాడు. ఆ సద్గురువు తగిన సలహా అనిచ్చి వాని క్షేమాన్ని కాంక్షిస్తాడు. సాటే గారికి కూడా అట్టి అనుభవమే కలిగింది. అతని స్నేహితులు సిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చారు. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతిని పొందుతున్నారని, వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయని సాటేకి చెప్పారు. సాటే గారికి ఇది నచ్చింది. వెంటనే 1917 సిరిడీకి వచ్చాడు. అచ్చట శాశ్వత బ్రహ్మవలి స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడగు సాయిబాబాను చూచిన వెంటనే అతని మనసు చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగింది. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించింది. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణం చేయడం ఆరంభించాడు. 7 చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాటి రాత్రి అతనికి కలలో ఒక దృష్టాంతాన్ని చూపాడు. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయాలను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినునట్లు చూపాడు. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంతోషించాడు. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతాన్ని రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అని అనుకున్నాడు. ఆ మరుసటి దినము ఆ దృశ్యాన్ని కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకునమన్నాడు. ఒక సత్తాహము చాలునో లేక ఇంకొక సత్తాహము పారాయణము చేయవలెనో కనుగొన్నమన్నాడు. కాకాసాహెబ్ సమయం చూచి బాబాను ఇట్లడిగాడు, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకి ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలన లేక ఇంకొక సత్తాహ పారాయణము చేయవలన? అతడు ఒక అమాయక భక్తుడు, అతని కోరిక తీరవలెను, అతనికి దృష్టాంతరమును బోధించవలెను, వానిని ఆశీర్వదించు అని ప్రార్థించగా, అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెను, ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని పలికారు బాబా. ఆ సమయంలో అక్కడే ఉన్న హేమాడ్ పాంత్ బాబా పలుకులు విని మనసులో ఇట్లనుకున్నాడు, సాటే ఒక్కవారమే పారాయణ చేసి బాబా దర్శనాన్ని స్వప్నంలో కన్నాడు. నేను 40 నుంచి పారాయణ చేస్తున్నాను, గాని ఫలితము లేదే. అతడిక్కడ 7 మాత్రమే ఉన్నాడు. నేను 7 నుంచి ఇక్కడనే ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమిటి? చాతక పక్షి మేఘం నుంచి పడే నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తన దయామృతాన్ని నాపై వర్షిస్తారని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదిస్తారని కనిపెట్టుకుని ఉన్నాను అని చింతించాడు. ఈ ఆలోచన వారి మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించాడు. భక్తుల మనసులలో నుండి ఆలోచనలన్నీయో బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంత్ మనసును కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మన్నారు. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యింది.
కనుకనే వారట్లు ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా ఇంటికి పోయాడు. అప్పుడే స్నానం చేసి ధోవతి కట్టుకుంటున్న శ్యామ హేమాడ్ పంతును చూసి బయటకు వచ్చారు. మధ్యాహ్నహారతి సమయమందు మసీదు నుండి ఎందుకు వచ్చారు? మీరేదో చీకాకుతో చంచలముగానున్నారు, మీరు ఒంటరిగా వచ్చినారు. సరే, కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోండి, ఈలోగా నా పూజను ముగించి వచ్చేదను. తాంబూలం వేసుకోండి, పిమ్మట ఆనందంగా కొంతసేపు మాట్లాడుకునేదము అంటూ శ్యామ ఇంటిలోనికి వెళ్ళాడు. హేమాడ్ పంతు శ్యామ ఇంటి ముందర వసారాలో కూర్చున్నాడు. కిటికీలో ఏకనాద భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఆయనకు కనిపించింది. అది భాగవతంలోని ఏకాదశ స్కందానికి ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునికి అర్జునునికి జరిగిన సంభాషణారూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక అనే జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునికి అతని సేవకుడు ఉద్ధవునికి జరిగిన సంభాషణారూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణాన్ని నిత్యము సిరిడీలో చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపేవారు. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథాలు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించేవి. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేసేవాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యమూ చదువు గ్రంథభాగము పూర్తి చేయకయే కొందరి భక్తులతో కలిసి మసీదుకు పోయాడు. శ్యామా ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకొన్నది. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను అచ్చటికి పంపెనని హేమాడ్ పంత్ భావించాడు. వెంటనే అక్కడే తన నిత్య పారాయణాన్ని పూర్తి చేశాడు. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటికి వచ్చాడు. శ్యామాను చూడగానే హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు అన్నాడు. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకమునకు బదులుగా బాబాకు సమర్పించుము అనగానే హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడ్డాయి, మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునిదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము అన్నాడు. శ్యామ, అయితే కొంతసేపు కూర్చును, ఈ బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి, నీకు ఇదివరకే తెలియను. నేనా పల్లెటూరివాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి, నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియేయుందువు, వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను. సరే, ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకుని తాంబూలం వేసుకో, నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతడిట్లన్నాడు, ఈ దేవుని లీల కనుగొన శక్యము కానిది, వారి లీలల కంతు లేదు, వానిని ఎవరు గమనించగలరు? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పకూడదు? మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకు ఎలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి, అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను అంటూ శ్యామ ఇట్లు చెప్పాడు. నాకొక కథ జ్ఞాపకం వస్తోంది, అది మీకు చెబుతాను, నాకది స్వయంగా తెలుసు. భక్తుడెంత మనోనిచ్చి ఎంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చను. ఉపదేశమను మాట వినగానే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి మెదిలింది. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞాపకం వచ్చింది. తన మనస్సుకు శాంతి కలిగించు నిమిత్తం బాబా తనను శ్యామా వద్దకు పంపాడని గ్రహించాడు హేమాడ్ పంత్. అయినప్పటికీ ఈ భావాన్ని అణుచుకుని శ్యామా చెప్పే కథలు వినుటకు సిద్ధపడ్డాడు. ఆ కథలన్నీ బాబాకు తన భక్తుల యందు ఎట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపుతాయి. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగింది.
శ్యామ ఈ దిగువ కథను చెప్పసాగాడు. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ కథ. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండేది. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి శిరిడీకి వచ్చింది. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందింది. ఆమె బాబాను గాఢంగా ప్రేమించింది. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయం చేసుకున్నది. ఆమెకింకేమీయో తెలియదు. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనచో ఉపవాసముండి చచ్చదనని మనస్సులో నిర్ణయించుకుంది. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసింది. ఇలా 3 రోజులు గడిచాయి. ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లన్నాడు, దేవా, మీరేమి ప్రారంభించితిరి? మీరు అనేక మందిని ఇచ్చటకు ఈడ్చుకు వచ్చెదరు. ఆ ముసలమ్మను నీవు ఎరిగియేయుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె మీపైన ఆధారపడి ఉన్నది. ఆమె మరణించే వరకు ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చే వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులు అంటారు. కాబట్టి ఆమెను కరుణించు, ఆశీర్వదించు, ఆమెకి తగిన దారి చూపు అని ప్రార్థించగా ఆమె మనోనిశ్చయమును చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించాడు. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా ఎందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగుగా వినినచో నీకది మేలు చేయను. నాకొక గురువుండేవారు. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారిని నేను చాలాకాలం సేవించాను, కాని నా చెవిలో వారి ఏ మంత్రము ఉపదేశించలేదు. నాకు వారిని వదిలిపోయే తలంపే లేకుండేది. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకున్నాను. కాని వారి మార్గము వారిది. వారు నా తల గురిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించాను. మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగునేలా వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని నీవడగవచ్చు. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయినదేమున్నది? వారు కోరిన 2 కాసులలో 1 నిష్ట, 2 సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ 2 వారికి అర్పించాను. వారు ప్రసన్నులైనారు. నా గురువును అట్లు 12 సంవత్సరాలు సేవించాను. వారే నన్ను పెంచి పోషించారు. భోజనములకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేదు. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చు. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. ఆ విధమైన గురువేయుండరు. నిరంతర ధ్యానంలో నన్ను వారిని తదేకంగా చూసేవారు. మేమిద్దరము పరమానందములో మునిగేవారము. రాత్రి మగళ్ళు నిద్రాహారము లేక నేను వారి వైపు దృష్టి నిలిపితిని. వారిని చూడనిదే నాకు శాంతి లేకుండేది. వారి ధ్యానము తప్ప, వారి సేవ తప్ప నాకింకో వ్యాపకం లేదు. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి యందే నాటుకుని ఉండినది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైస, సబూరి అని పిలువబడే సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను మిక్కిలి సంతోషంతో చాలాకాలము కనిపెట్టుకుని వారి సేవ చేశాను. ఈ ప్రపంచమనే సాగరాన్ని సబూరి అనే ఓడ సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాలన్నింటినీ తొలగిస్తుంది, కష్టములను పారద్రోలుతుంది, అనేక విధముల అవాంతరాలను తొలగించి భయాన్ని కూడా పారద్రోలుతుంది, తుదకు జయాన్ని కలగజేస్తుంది. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ట, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడేవారు. నేను వారితో కలిసి ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు.
వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటుంది, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉంటుంది. తల్లి తాబేలు పిల్ల తాబేలకు ఆహారము పెట్టుట కాని పాలిచ్చుట కాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిస్తుంది, పిల్లలు ఎదిగి పెద్దవవుతాయి. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడారు. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు, అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకం ఉంచుకో. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండగాని పొందుటకు ప్రయత్నించకు. నీ ఆలోచనలు నీవు చేయి పనులు నా కొరకే వినియోగించు. నీవు తప్పక పరమార్థమును పొందిదవు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను, నిజము తప్ప మరి ఏమీ మాట్లాడను. ఏ సాధనములు గాని ఆరు శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములుంచుము. గురువే సర్వమును చేయువాడి అనియు కర్త అనియు పూర్తిగా విశ్వసించు. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనాన్ని గ్రహిస్తారో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని భావిస్తారో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించారు. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసాన్ని మానుకున్నది. ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యతను సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాద మస్తకం పులకరించింది. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. గొంతుక ఆరిపోయింది. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకున్నది. శ్యామ అతని స్థితిలో చూసి, ఏమి జరిగింది, ఎందుకు ఊరుకున్నారు, అట్టి బాబాలీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగారు. అదే సమయంలో మసీదులో గంట మ్రోగింది. మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించారు. కనుక వెంటనే శ్యామ హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు వచ్చారు. బాపు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించాడు. స్త్రీలు మసీదు నిండా ఉన్నారు. దిగువ ఖాళీ జాగాలో పురుషులు ఉన్నారు. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుతున్నారు. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చున్నారు. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మని అడిగారు. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములిచ్చిననియు శ్యామ ప్రత్యక్షముగా ఉన్నాడు కనుక అడగవచ్చనని అన్నాడు హేమాడ్ పంత్. బాబా ఇట్లన్నాడు, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటిరి కదా, ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగిందంతయూ చెప్పుటకు ఆతురపడెను. తాను ముచ్చటించినదంతయూ తనకు చాలా ఆనందం కలిగించిందని, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలుగజేసిందని, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకున్నానని, ఆ కథారూపంతో తన్ను బాబా ఆశీర్వదించారని హేమాడ్ పంతు చెప్పాడు. అప్పుడు బాబా, ఆ కథ చాలా అద్భుతమైనది, నీ వెటులు ఆనందించితివి, నాకు ఆ విషయము వివరములన్నీయూ చెప్పు అన్నారు. అప్పుడు హేమాడ్ పంతు తానింతకుముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనసునందు శాశ్వతమైన ప్రభావం కలిగించిందని చెప్పాడు. ఇది విని బాబా చాలా సంతోషించాడు. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతును అడిగాడు. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించింది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది, సత్య మార్గాన్ని కనుగొనగలిగాను అని హేమాడ్ పంతు బదులు చెప్పాడు. బాబా చిరునవ్వుతో ఇట్లు చెప్పాడు, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది, ఈ ఒక్క కథను జ్ఞప్తి ఎందుంచుకునుము, అది నీకు మిక్కిలి ఉపయోగపడుతుంది. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరం, దాని నలవరుచుకున్నచో వృత్తులన్నీయూ శాంతిస్తాయి, కోరికలన్నీయూ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానించు. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించు, అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో
రాత్రింబగళ్ళు మీరు చూస్తున్న నా ఈ ఆకారమును ధ్యానించండి. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉంటాయి. తల్లి వానికి పాలిచ్చుటగాని పొదువుకునుటగాని చేయదు, దాని చూపు మాత్రమే వాటికి జీవశక్తినిస్తోంది. చిన్న తాబేళ్లు ఏమీ చెయ్యక తల్లిని జ్ఞాపకముంచుకుంటాయి. తల్లి తాబేలు చూపు చిన్నవాటికి అమృతధారవలే పనిచేస్తుంది. అది ఏ వాని బ్రతుకునకు సంతోషానికి ఆధారము. గురువునకు శిష్యునికి గల సంబంధం కూడా ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వనులు చేస్తున్నారు. ఓ ప్రియమైన శ్రోతలారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జనసమూహంలో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదాన్ని పంచిపెట్టారు. బాబాకు నమస్కరించి బాబూ సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టారు. బాబా దానినంతయు హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లన్నారు, నా మాటలు నీ మనసుకు పట్టించుకుని జ్ఞాపకం ఉంచుకునినచో నీ స్థితి ఈ కలకండవలే తీయగా ఉంటుంది, నీ కోరికలన్నీ నెరవేరుతాయి, నీవు సుఖంగా ఉంటావు అన్నారు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడము అని ప్రార్థించాడు. అందుకు బాబా ఇట్లు జవాబు చెప్పాడు, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకుని ధ్యానించెదవు, భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన శ్రోతలారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదం దొరికింది. ఇప్పుడు మనం ఈ కథ అనే కలకండ ప్రసాదాన్ని పొందెదము. దానిని హృదయపూర్వకంగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. మన ప్రవర్తన గురించి బాబా కొన్ని సందర్భాల్లో ఈ ఉపదేశములు చేసియున్నారు. బాబా పలుకులు అమూల్యాలు, వానిని మనస్సునందుంచుకుని ఆచరించినచో అవి మనకు మేలు చేస్తాయి. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి వెండ వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుని వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణం అది వారి అనుభవం. వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు. కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలడు. శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం. అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కర్లేదన్నారు సాయి. అంతేకాదు, పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలవడే వాక్యాలు వేదం వలే మంత్రాలు. వాటిని శ్రవణం చేసి బాగా మననం చేసి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేది. అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకుని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మిక బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే గాని వాటికి సరైన అర్థం బోధపడదు. ఆ సూక్తులు వినండి. ఆది అంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారినెన్నడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు సాయిగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది, నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి
నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసుల మైళ్ళు దూరం వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. నేను భగవంతుని బానిసను, భగవంతుడే యజమాని, బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది. నేనే దైవం, నేనే సిరిడీలోను ఎల్లడలా ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను. సాయి సిరిడీలోనే ఉన్నారనుకునేవారు నన్నసలు చూడనట్లే. అన్నీ నావే, నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగా చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎప్పుడైనా నదులను త్రిప్పి పంపివేస్తోందా? ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగా చూస్తాను. కానీ ఈ ప్రపంచం మన మధ్య నేను నీవు అనే భేదమని అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒకచోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినది ఏమున్నది? రేపొక నాటికి చావబోయేవారు కూడా ఈరోజు ఇతరులను చంపడానికి, నాశనం చేయడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధని కలిగిస్తారు. తరించే మార్గం ఏమిటంటే, నీవు ఈ భేదమనే గోడను కురలదొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ, నా గురించే వింటూ, ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నా ఎందు మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లేమి ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారినెన్నడూ పతనం కానివ్వను. నాపై నీకు విశ్వాసముంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ చెంత నుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసముంచి ఒరిమితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు సంతోషిస్తాడు. నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు, ఆదరించు. రుణానుబంధంపై నమ్మకముంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గర ఉన్నా ఇవ్వాలని అనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ప్రాణులన్నింటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను. ఎవరు ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడ నుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా అసహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చెలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దానిని లక్ష్యపెట్టకు. రుజుమార్గంలో వెళ్ళు.
ఆనందానికి ఇదే మార్గం. అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులభం. దాని వలన మనకి ఏ లాభమూ లేదు, అవతల వారికి ఏ నష్టమూ లేదు. అసూయ అంటే ఇతరుల బాగును సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము, వారు నష్టపోతే సంతోషిస్తాము. దాని వలన మనకేమిటి ప్రయోజనం? అవతల వాడికి మంచి జరిగితే మనకేమిటి నష్టం? కానిది ఎవరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే ప్రయత్నం చేద్దాం. వాడు మన సొత్తేమి లాక్కున్నాడు, వాడి కర్మననుసరించి వచ్చిన ఫలితాన్ని వాడు పొందుతాడు. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవరితోనూ వాదించవద్దు, 10 మాటలకు 1 మాటతో సమాధానమివ్వాలి. మనుష్యులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు, కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తుండు, అదే అనుభవమవుతుంది. అల్లా కానిదేదీ లేదు, ఆయన పేదల పాలిటి పెన్నిది. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే ఇది తెలిసిన యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే విరాగి. అంటే మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి. అల్లాయే సర్వస్వం, అల్లా నామమే శాశ్వతం. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించని వాడెవడూ దైవాన్ని చూడనైనా లేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు, అదే ధ్యానం. అలా చేస్తే గమ్యం చేరుతావు. శాస్త్రాలు మంత్రాలు అబద్ధం కాదు, వాటిని తప్పుగా అర్థం చేసుకుని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలి వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా పురుగైనా అది అతిథి. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంట బయట విడిచిరా, వేటిని పిలవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి విత్తనాన్ని ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేమీ సంతోషించవు, మాడిపోతే దుఃఖించవు, వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చిలించకూడదు. ఇక దుఃఖమెక్కడుంది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి, లేక మనకివన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి. అందుకోసం గురువును తెలుసుకోవాలి, లేకపోతే నీవెందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక. సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావులేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో, అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలోనూ, సాధనా చతుష్టయము. 6 శాస్త్రాలు అక్కరలేదు. గురువు యొక్క కృపాదృష్టి శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువుని అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నీ సద్గురువైన నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించు. మనసు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. బాబా జీవిత విధానమే ముముక్షువులకు, గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధాన్ అనుభక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠాణే నుండి శ్యామ్రావ్ జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకువచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు, పేద ఫకీరునైన నా చిత్రం గీయడమెందుకు? శ్యామ, నీవు టీచరివి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా అన్నారు. చివరకు భక్తుల కోరికపై
ఆయన అంగీకరించక తప్పలేదు. ఈనాడు మనం ద్వారకామాయిలో దర్శించే చిత్రపటం ఆనాడు గీసినదే. శ్రీ సాయి బోధకు ప్రత్యేక స్థలం గాని ప్రత్యేక సమయం గాని ఎక్కరలేదు. సందర్భావసరములు బట్టి వారి ప్రబోధాలు నిరంతరం జరుగుతూనే ఉండేవి. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షంగా ఇతరుల ముందు నిందిస్తున్నాడు. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచున్నాడు. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసుక్కున్నారు. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగుతాయి. యోగులు నిందలను ఇంకొక విధంగా భావిస్తారు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించు వారి మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరుస్తాడు. ఒక విధంగా వాడు నిందించు వానికి సేవ చేస్తాడు. ఏ విధంగా అంటే వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించాడు. మిట్ట మధ్యాహ్నం బాబా లెండీ తోటకు పోతున్నప్పుడు వాడు బాబాని దర్శించాడు. బాబా వానికొక పందిని చూపి ఇట్లన్నాడు, చూడు, ఆ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవ జన్మ లభించింది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు ఆ మాటలలో నీతిని గ్రహించి వెంటనే పారిపోయాడు. ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించేవారు. ఈ ఉపదేశములను మనసునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారం దూరం కాదు. ఒక లోకోక్తి ఉన్నది, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బొవ్వ పుట్టును అని. అది భోజనము, వస్త్రములను గురించి చెప్పినది. ఎవరైనను దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిన అంత మేలు. 18-19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 20వ అధ్యాయము. ఈ అధ్యాయములో దాసుగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంత్ వర్ణించాడు. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారాన్ని ధరించాడు. ఈ మహాజగన్నాటకమునందు మాయయను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. శిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనిద్దాం. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టేవారు. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదాలకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించేవారు. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీపోయుచు వారి నుదుటపై తన చేతులతో ఊదీబెట్టు పెట్టుచుండేవారు. వారి హృదయమున భక్తుల యెడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధంగా పలకరించేవాడు. అన్నా, మధ్యాహ్న భోజనానికి పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయము. ఈ విధంగా ప్రతి భక్తుని పలుకరించి ఇంటికి సాగనంపేవారు. ఇప్పటికీ అది ఎంతయో ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ అధ్యాయములోని కథలోనికి వెళదాము. ఒకప్పుడు దాసుగణు ఈశావ్యాసోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలుపెట్టాడు. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజశ్రేయ సంహిత ఉండుటచే దీనిని వాజశ్రేయ
సంహితోపనిషత్తుని కూడా పిలుస్తారు. వైదిక సంహితలుండుట వల్ల దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావిస్తారు. దీనికొక ఉదాహరణ ఉపనిషత్తులన్నింటిలోనూ పెద్దదగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావ్యాసోపనిషత్తుపై వ్యాఖ్యయని పండిట్ సాత్వలేకర్ గారు భావించి ఉన్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లన్నారు, ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశాలున్నవి. 18 శ్లోకాలలో ఆత్మగూర్చి విలువైన అపురూప వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నాయి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడ్డాయి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లన్నారు, ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసుగణు దీనిని మరాఠీ ఓవి చందంలో వ్రాశాడు. దానిలోని సారాంశమును గ్రహించలేకపోవడం చేత తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాడు, వారితో చర్చించాడు, కానీ వారు సరి అయిన సమాధానం ఇవ్వలేకపోయారు. అందువల్ల దాసుగణు వికల మనస్కుడయ్యాడు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము. ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొందియున్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులను చెప్పగలరని అతడు భావించాడు. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసుగణు సాయిబాబా వద్దకు వెళ్ళాడు. సాయిని దర్శించి వారి పాదాలకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకున్నాడు. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లన్నారు, తొందరపడవద్దు, ఆ విషయంలో ఏ కష్టమూ లేదు. నీ తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలోని పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది అన్నారు. అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకున్నారు. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనుకున్నారు. కాని దాసుగను అట్టనుకోలేదు, బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకున్నాడు. బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసుగను సిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేశాడు. ఆ మరుసటి దిన ఉదయమే దాసుగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుతోంది. ఆ పాటలోని విషయము ఎర్ర చీర వర్ణనము. అది చాలా బాగుంటుందని, దాని కుట్టుపని చక్కగా ఉంటుందని, దాని అంచుల చివరలు చాలా సుందరంగా ఉంటాయని ఆ పిల్ల పాడుతోంది. ఆ పాట నచ్చుటచే దాసుగను బయటికి వచ్చి విన్నాడు. ఆ పిల్ల కాకా పని మనిషి నామ్యా చెల్లెలు. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలను తోముతోంది. ఆమె పేదరికము, ఆమె సంతోషభావాన్ని గాంచి దాసుగను ఆమెపై జాలిపడ్డాడు. ఆ మరుసటి దినము రావు బహుద్దూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపులివ్వగా ఆ పేద పిల్లకు ఒక చిన్న చీరనిమ్మని చెప్పాడు. రావు బహుద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించాడు. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆ పిల్ల అమితానంద పరవశురాలయ్యింది. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించింది. ఆమెతో చాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుతూ నాట్యం చేసింది. అందరికంటే తానే బాగుగా ఆడింది, పాడింది. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలుగా చింకి బట్ట కట్టుకుని పనిచేయడానికి వచ్చింది. కాని ఆమె ఆనందానికి లోటు లేదు. ఇదంతయూ చూసి దాసుగను జాలిభావము మెచ్చుకోలుగా మారింది. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకున్నది. ఇప్పుడు ఆమెకి కొత్త చీర కలదు.
కాని దానిని పెట్టెలో దాచుకున్నది. అయినప్పటికీ విచారమనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుతుంది. దీనిని బట్టి కష్ట సుఖములు అనుభావాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని దాసుగను గ్రహించాడు. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేశాడు. భగవంతుడు ఇచ్చిన దానితో మనం సంతోషించాలి. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇస్తున్నాడు. కావున భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించాడు. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకుని గ్రహీత, దానభావము, ఇవన్నీయో భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసుగను ఉపనిషత్తులలోని నీతిని, అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరకే అని గ్రహించాడు. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదని, అపూర్వమైనదని శ్రోతలు గ్రహించియేయుందురు. బాబా సిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చీంద్రగడ్డుకు, కొందరిని కొల్హాపూరుకు గాని సోలాపూరుకి గాని సాధన నిమిత్తం పంపేవారు. కొందరికి సాధారణ రూపంలో, కొందరికి స్వప్నావస్థల్లో అది రాత్రి గాని పగులు గాని కనిపించి కోరికలు నెరవేర్చేవారు. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింప నలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసుగణను విలేపారిలే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించాడు. కాని విలేపారిలే పంపకుండా సిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చు. కాని బాబా అవలంబించినదే సరి అయిన మార్గము. లేకపోయినా పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్పరూపములే అని దాసుగణ్ణు ఎట్లు నేర్చుకుని ఉండగలడు? ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనం గ్రహించవలసిందేమిటంటే, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందాలి. ఎందుకనగా భగవంతుడు అన్నిటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చనో అది మన మేలు కొరకే అని గ్రహించాలి. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదని, ఉన్నదానితో సంతృష్టి చెందవలెనని, భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చియున్నాడని, కావున అది మనకు మేలు కలుగుజేయనని గ్రహించాలి. దీనిలోని ఇంకొక నీతి ఏమనగా, మనుష్యుడు ఎల్లప్పుడు ఏదో తనకు విధించబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని యజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి ఎందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడెందుకు మోహము పొందుతాడు? వాడెందులకు విచారిస్తాడు? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకి మోహము, అసహ్యము, విచారము కలుగుతున్నాయి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తము ఆత్మాగును, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారాలకు లోనుకాడు. శ్రీ సాయినాథాయ నమః. 20 అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయం. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, అనంతరావు పాటంకర్ పూనా, పండరీపురం ప్లిడర్ గురించిన కథలు చెప్పాడు. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గానికి దారిచూపుతాయి. ప్రస్తావన. సామాన్యంగా మన గత జన్మ పుణ్య సముపార్జన మూలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందుతాము. దీనికి ఉదాహరణగా హేమాడ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉన్నాడు.
అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించేవాడు. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించేవారు. హేమాడ్ పంత్ పురోహితుడగు యునుస్ పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంత్కు చెప్పాడు. కాని ఏవో కారణముల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయాడు. అనేక సంవత్సరాల తర్వాత అతని వంతు వచ్చింది. అతడు సిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానాన్ని పొందాడు. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు, కేవలం అదృష్టవంతులకే అట్టిది లభిస్తుంది. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేరుస్తారు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు. కావున ఒకరు చేయునది ఇంకొకరికి తెలుస్తోంది, ఒకరు ప్రారంభించిన దానిని ఇంకొకరు పూర్తి చేస్తారు. దీనిని బోధించటకొక ఉదాహరణ ఈ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్, వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకనొకప్పుడు బెల్గాం సమీపమునందలి వడ్గాం అనే పట్టణానికి ఒక సర్వే పార్టీతో వచ్చాడు. అక్కడ అప్ప అనే కన్నడ యోగిని దర్శించి వారి పాదాలకు నమస్కరించాడు. ఆ యోగి నిచ్చలదాసు రచించిన విచార సాగరమను వేదాంత గ్రంథాన్ని సభలో ఉన్నవారికి బోధిస్తున్నాడు. ఠాకూరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ యోగి ఇట్లా చెప్పారు, ఈ పుస్తకమును నీవు చదవవలెను, నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగుతుంది. వారు నీ భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతారు, నీ మనసుకు శాంతి ఆనందాలు కలుగుజేస్తారు అని చెప్పారు. ఆ తర్వాత ఠాకూరు జున్నర్కు బదిలీ అయ్యాడు. అచ్చటికి పోవుటకై నాన్హేఘాట్ లోయను దాటవలసి ఉండేది. ఈ లోయ మిక్కిలి లోతైనది, దానిని దాటుట చాలా కష్టం. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మేదీయు ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుడచే అతనికి బాధ కలిగింది. అతని ఒళ్ళు హూనమయ్యింది. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యాడు. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగింది. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శించాలనుకున్నాడు ఠాకూర్. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ సిరిడీకి పోవుటకు నిశ్చయించుకున్నాడు. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని పిలిచాడు. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పాడు. అందుకే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాడు. ఠాకూర్ ఠాణాకు వెళ్ళాడు, కాని అచ్చట కేసు వాయిదా పడింది. అతడు నానాసాహెబ్ వెంట సిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి బాధపడ్డాడు. అయినప్పటికీ సిరిడీ బయలుదేరాడు. అంతకు ముందు రోజే నానాసాహెబ్ సిరిడీ విడిచిపెట్టినని తెలిసింది. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిశారు. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయారు. అతడు బాబాను చూచి వారి పాదాలకు నమస్కరించి మిక్కిలి సంతోషించాడు. అతని కళ్ళు ఆనంద బాష్పాలచే నిండాయి. వడలు గగర్పుడిచింది. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లన్నాడు, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభం కాదు. నాన్హేఘాటులో ఎనుబోతుపోయిన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది, దీనికి ఎంతో కృషి అవసరము అన్నారు. ఠాకూరు కొక్కడికి అర్థముగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యాడు. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థమని గ్రహించాడు. రెండు చేతులు జోడించి బాబా పాదాలపై శిరసు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు బాబా ఇట్లు సమాధానం చెప్పాడు, అప్పా చెప్పినదంతయూ నిజమే, కాని అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకే గ్రంథములు చదవటం వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలెను, లేనిచో ప్రయోజనము లేదు. గురు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనము. విచార సాగరములోని సిద్ధాంత భాగం అతడు చదివి ఉండెను, కాని ఆచరణను సిరిడీలో నేర్చుకున్నాడు. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యాన్ని బలపరుస్తోంది. అనంతరావు పాటంకర్ అనే పూనా పెద్ద మనిషి ఒకడు బాబాని చూడడానికి వచ్చాడు.
సిరిడీకి వచ్చి బాబా దర్శనం చేశాడు. అతడు ఎంతో ఆనందించి బాబా పాదములపై బడి తగు విధంగా పూజించి బాబానిట్లు కోరాడు. నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణాలు వింటిని నా మనస్సుకు శాంతి కలుగొట్టలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. మీ దృష్టి వలన మీ మహత్తరమైన మాటల వలన మీరు శాంతి ప్రసాదించుతురని విన్నాను. అందుకే నేను ఇచ్చటికి వచ్చాను. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించము అని ప్రార్థించాడు. అప్పుడు బాబా అతనికి ఒక నీతి కథని ఈ విధంగా చెప్పాడు. ఒకనాడు వర్తకుడు ఇక్కడికి వచ్చాడు. అతని ముందు ఒక ఆడగుర్రం లద్ది వేసింది. అది 9 ఉండలుగా పడింది. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచ కొంగు సాచి 9 ఉండలనందులో పెట్టుకునెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాడు. ఈ మాటల అర్థమును పాటంకర గ్రహించలేకపోయాడు. అందుకేనతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ నిట్లు అడిగాడు, ఆ మాటలలో బాబా ఉద్దేశం ఏమిటి? కేల్కర్ ఇట్లు జవాబు చెప్పాడు, నాకు కూడా బాబా చెప్పినదంతయూ తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నీకు చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్దే అనగా నవవిధ భక్తులు. అవి ఏమనగా, 1 శ్రవణం అనగా భగవంతుని గూర్చి వినుట, 2 కీర్తనం అనగా ప్రార్థించుట, 3 స్మరణం అనగా జ్ఞప్తి ఎందుంచుకునుట, 4 పాదసేవనం అనగా సేవించుట, 5 అర్చన అనగా పూజ, 6 నమస్కారము అనగా నమస్కరించుట, 7 దాస్యము అనగా సేవించుట, 8 సఖ్యత్వము అనగా స్నేహంగా ఉండుట, 9 ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవే నవవిధ భక్తులు. వినిలో ఏదైనా ఒక మార్గాన్ని హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెందుతాడు. భక్తుని మనసులో ప్రత్యక్షమవుతాడు. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవన్నీ నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నీయు వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడనుకో, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించు వ్యక్తిననుకో, వానివలే నవవిధ భక్తులను ప్రోగు చేయుచు ఆతృతతో నుండు, వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండు, అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగుతుంది అని చెప్పాడు దాదా కేల్కర్. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకుపోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించాడు బాబా. అతడు తాను నిస్సహాయుడునని, బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చునని చెప్పాడు. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించాడు. పాటంకర్ అపరిమిత ఆనందభరితుడయ్యాడు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగిద్దాం. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపుతోంది. ప్రజలను సరి అయిన మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండేవాడు. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లేడర్ వచ్చాడు. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించాడు. వారి పాదాలకు నమస్కరించాడు. అడగకుండానే దక్షిణ ఇచ్చాడు. జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చున్నాడు. బాబా అతని వైపు చూచి ఇట్లన్నారు, ప్రజలెంత టక్కరులు, వారు పాదములపై బడిదరు, దక్షిణ ఇస్తారు కాని చాటున నిందిస్తారు, ఇది చిత్రము కాదా అన్నారు. ఆ మాటలు ప్లేడరకు సుటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు. ప్లేడరు మాత్రం గ్రహించాడు, కాని అక్కడ ఏమీయూ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లేడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లన్నాడు, బాబా చెప్పిందంతయూ యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించారు, అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించకూడదని బోధిస్తున్నారు. పండరీపురం సబ్జడ్జి యగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు సిరిడీకి వచ్చాడు. ఇచ్చటనే మకాన్ చేశాడు.
ప్లేడర్ల విశ్రాంతి గదిలో దీని గురించి వివాదం జరిగింది. రోగముతో బాధపడుతున్న సబ్జడ్జి ఔషధమును సేవించక సిరిడీకి పోయిన మాత్రాన బాగుపడునా అని మాట్లాడుకున్నారు. సబ్జడ్జీని వ్యాఖ్యానించారు, సాయిబాబాను నిందించారు. నేను కూడా అందు కొంత భాగాన్ని వహించాను. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించారు. ఇది నాకు దూషణ కాదు, ఇది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలగజేసుకొనరాదు. పండరీపురము సిరిడీకి 300 మైళ్ళ దూరంలో ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములో ప్లేడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకున్నారు. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వానికి అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగారు, అందరి హృదయాలలో గల దానిని చదవగలిగారు. వారికి తెలియని రహస్యం ఏదీ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి, ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండని బాబా సర్వాంతర్యామేగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకునుటకు వీలులేదు. దీనిని బట్టి ఆ ప్లేడరు ఒక నీతిని నేర్చుకునేను. ఒకరిని గురించి చెడుగా చెప్పరాదు, మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గాన పెట్టాడు. ఈ కథ ఒక ప్లేడర్ను గురించి చెప్పినప్పటికీ అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞాపకం ఉంచుకుని మేలు పొందేదముగాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే, వారు పరబ్రహ్మము యొక్క అవతారం. శ్రీ సాయినాథాయ నమః. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజముగాని స్వరూపముగాని అగాధాలు. వేదాలు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందానికి భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారికి తెలియును. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చెబుతున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలిస్తుంది. ప్రతి నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమంగా క్షీణిస్తుంది. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కనబడడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆత్రపడతారు. మొదటి దినము చంద్రుడు కానరాడు, 2వ దినము కూడా సరిగా కనిపించడు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమంటారు పెద్దలు. ఆతృతతో, నేకధ్యానంతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపిస్తుంది. చూసిన వారు సంతోషిస్తారు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానాన్ని చూడండి, అది ఎంత సుందరంగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసియున్నారు. ఎడమ చేతి వ్రేళ్ళు కుడిపాదముపై వేసియున్నారు. కుడికాలి బటన వేలుపై చూపుడు వ్రేలు, మధ్యవేలు ఉన్నాయి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్టున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకవతో చూపుడు వ్రేలుకు మధ్యవేలుకు మధ్యనున్న బ్రొటని వ్రేలుపై దృష్టి సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము అనిపిస్తోంది. ఒక్క క్షణం బాబా జీవితాన్ని గమనిద్దాం. బాబా నివాసం వలన సిరిడి ఒక యాత్రాస్థలమయ్యింది. అన్ని మూలల నుండి ప్రజలచ్చట గుమిగూడుతున్నారు. భేదవారు, గొప్పవారు కూడా అనేక విధాలా మేలు పొందుతున్నారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానాన్ని, వారి సర్వాంతర్యామిత్వాన్ని వర్ణించగలవారెవరు? వీరిలో నేదైనా ఒకదానిని గాని అన్నియూ గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనాన్ని పాటించేవారు. అది వారి యొక్క బ్రహ్మబోధం,
ఇంకొకప్పుడు చైతన్య గనులుగా ఉండేవారు. ఆనందమున కవతారముగా భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఇంకొకప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు, మరొకప్పుడు కోపోద్దీపితుడాని తోచేవారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖారవిందమును దర్శించునప్పుడు, వారితో సంభాషించునప్పుడు, వారి లీలలు వినేటప్పుడు తనివి తీరేది కాదు. వర్షపు బిందువులు లెక్కించగలము, తోలుసంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గురించి మాట్లాడుకుందాం. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించేవాడో ఇచ్చట చెప్పుకుందాం. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మమల్తాదారుగా ఉండేవాడు. అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు బయలుదేరుతూ మార్గ మధ్యాహ్న బాబాను చూచుటకు సిరిడీకి వచ్చాడు. మసీదుకు పోయి బాబాకు నమస్కరించాడు. బాబా అతని యోగక్షేమములు అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లన్నాడు, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్కు ఆ ప్రశ్న బోధపడకపోటుచే ఊరుకున్నాడు. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునిదరో వారిని ఆ తల్లి అన్ని కష్టముల నుండి తప్పిస్తుంది. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారి ఆపదల నుండి తప్పిస్తుంది. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమిసిపోతాయి. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగుతుంది అన్నారు. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి అతని శిరస్సుపై చేయి వేశాడు. బాలాసాహెబ్ పోవుచుండగా, బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అన్నాడు. బాబా తన ఎడమ చేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కాని ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అన్నారు. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకునుటకు, దానికి మిరీకరకు గల సంబంధాన్ని తెలుసుకునేందుకు కుతూహలపడ్డారు. కాని బాబాను ఈ విషయమై అడిగే ధైర్యం ఎవరికీ లేదు. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళాడు. బాబా శ్యామాను వెనక్కి పిలిచి బాలాసాహెబ్తో కలిసి చితలీ వెళ్ళి ఆనందించమన్నాడు. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాడు. అసౌకర్యంగా ఉంటుంది కనుక వద్దని బాలాసాహెబ్ శ్యామాని వారించాడు. శ్యామ బాబాకి సంగతి తెలియజేశాడు. అది విన్న బాబా చిరునవ్వుతో, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనం కోరితిమి, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు అన్నారు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మన్నాడు. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకుని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాడు. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరారు. ఆంజనేయ ఆలయంలో బస చేశారు. కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు. అందువల్ల నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చాప పైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుతున్నాడు. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక పాము ఉంది. దానినెవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుతున్నది. ఆ ధ్వని నౌకరు విన్నాడు. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పాన్ని చూచి పాము పాము అని అరిచాడు. బాలాసాహెబ్ భయపడ్డాడు. వణకడం ప్రారంభించాడు. శ్యామ కూడా ఆశ్చర్యపడ్డాడు. అందరూ మెల్లగా కట్టెలను తెచ్చారు. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించింది. దానిని కొట్టి చంపివేశారు. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించారు. బాబా యందు బాలాసాహెబ్కు ప్రేమ దృఢమయ్యింది. ఇలాంటిదే మరో కథను తెలుసుకుందాం.
నానా డెంగ్లే అనే గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బూటి సిరిడీలో ఉన్నప్పుడు ఒకనాడు, ఈ దినము నీకు అశుభము, నీకీ దినము ప్రాణగండమున్నదని బూటీతో చెప్పాడు. అది విన్న బూటీ ఆందోళన పడ్డాడు. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపూసాహెబ్ బూటీతో ఇట్లన్నాడు, ఈ నానా ఏమనుచున్నాడు, నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా, సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు, మృత్యువు ఎట్లు చంపునో చూచిదముగాక అని వానికి ధైర్యంగా జవాబివ్వు అన్నాడు. ఆనాటి సాయంకాలం బాపూసాహెబ్ బూటీ మరుగుదొడ్డికి పోయాడు. అక్కడొక పామును చూచాడు. అతని నౌకరికి చూపగా వాడు దానిని రాయితో కొట్టబోయాడు. బాపూసాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మన్నాడు. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యింది. ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపూసాహెబ్ జ్ఞాపకం తెచ్చుకుని సంతోషించాడు. మరో కథను తెలుసుకుందాం. కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీరు శక్కర్, అతడు కసాయ కులానికి చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేస్తుండేవాడు. అక్కడ అతనికి మంచి పలుకుబడి కూడా ఉంది. అతడు కీళ్లవాతంతో బాధపడుటచే భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుని వ్యాపారాన్ని విడిచిపెట్టి సిరిడీ చేరి బాధ నుండి తప్పించమని బాబా అని వేడాడు. చావడిలో కూర్చునమని బాబా అతన్ని ఆజ్ఞాపించాడు. అటువంటి రోగికి ఆ స్థలము సరియైనది కాదు, అది ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది, కాని బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు, చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాడు. అది వానికి మిక్కిలి లాభకారి కూడా అయ్యింది. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోయేవాడు. అదీనుగాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించేవాడు. అందుకే అమీరు బాబా యొక్క సాంగత్యాన్ని సులభంగా పొందాడు. పూర్తిగా 9 మాసాలు అమీరు శక్కర్ అక్కడ ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు పుట్టింది. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాడు. అక్కడ ఒక ధర్మశాలలో బస చేశాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాడు. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయాడు. అమీరు చిక్కులో పడ్డాడు. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారము తెచ్చిన వాడగుటచే తనకా ఫకీరు విషయం ఏమైనా తెలిసిండునని పట్టుకునెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞలేనిదే సిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. సిరిడీ పోవడానికి నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడి నుండి సిరిడీకి వచ్చేశాడు. మార్గ మధ్యమున బాబా నామమును జపం చేస్తూ వచ్చాడు. సూర్యోదయానికి ముందే సిరిడీ చేరి ఆతృత నుండి తప్పించుకున్నాడు. బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాడు. ఒకనాడు బాబా చావడిలో నిద్రించుచుండగా మధ్యరాత్రి, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచారు. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపును చూశాడు, గాని ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెబుతూ నేలపై సటకాతో కొట్టుచున్నాడు. అమీరు శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చిందని బాబా అనుమానించిండునని అనుకున్నాడు. అమీరు తన దిండుకు సమీపాన ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర తీసుకురమ్మని చెప్పాడు. అంతలో అచ్చటొక పాము కనిపించింది. అది తలను కిందకి పైకి ఆడిస్తోంది. వెంటనే దానిని చంపారు. ఇట్లు బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీరును కాపాడారు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ్ మహారాజు రచించిన భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని పారాయణ చేస్తుండేవాడు. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతుండగా హేమాడ్ పంతు కూడా శ్రోతగా మారాడు. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వింటున్న వారందరూ మైమరిచిపోయారు. అందులో హేమాడ్ పంతు కూడా ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చున్నది. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణములు శ్రవణము చేసెదరో
వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్పంతు తన కుడిభుజం పైనున్న తేలును చూచాడు. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదలకుండా ఉన్నది. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించింది. భగవంతుని కటాక్షాన్ని స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలగజేయకుండా ఉత్తరీయము రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేశాడు. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉన్నారు. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకుని కూర్చున్నది. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకి తడబడింది. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చున్నది. తల మాత్రం క్రిందికి మీదికి ఆడించుచున్నది. అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగంగా వచ్చారు. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకపోయారు. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరింది. అందరూ ఆపద నుండి తప్పించుకున్నారు. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగిందనెను. హేమాడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగింది. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపని అవసరం లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెనెను. ఆ రాత్రి సమీపించింది. చర్చ సమాప్తి కాలేదు. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చారు. భగవంతుడు సకల జీవులు యందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తాయి. వారి ఆజ్ఞ అయినా గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు భగవంతునిపై ఆధారపడియున్నది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహాల యందు చంపుట యందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.